श्री महागणाधिपति नमः, श्रीमात्रे नमः, जय संत श्री माता श्री गुरुभ्यो नमः। मा चैनल को स्वागत। मेषराशि जातकुलकु ई 2023 ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం రోజున ఈ రాశివారి జీవితం ఎలా ఉండబోతోంది, అదే విధంగా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం। ఇక మేషరాశి జాతకులకు ఈ 2023 ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం రోజున ఈ రాశివారి యొక్క పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనుక ఈ రోజు ఈ రాశివారు మీరు పరిమితిని మించి అలసిపోకండి, మీరు చేస్తున్న పనులలో ఒత్తిడికి గురి అవుతారు, తగిన విశ్రాంతి మీరు తీసుకోవడం ఈ సమయంలో చాలా చాలా అవసరం, లేదంటే కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు। ఇక ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి। భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక డబ్బులను ఈ రోజు నుండి పొదుపు చేయడం ప్రారంభించండి। ఇక అదే విధంగా ఈ రాశి ఉద్యోగుల గురించి చూస్తే గనుక ఉద్యోగులకు మంచి సమయం గోచరిస్తుంది, మీరు చేసే పనులు సమయానికి పూర్తి అవుతాయి, మీ యొక్క పై అధికారుల మెప్పుని పొందుతారు। ఇక ఈ రాశివారి వ్యాపారాలకు మీ యొక్క వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలిస్తాయి, మీరు తలపెట్టిన పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి, అందరూ మీకు సహాయపడతారు, మంచి సపోర్ట్తో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది। అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి। ఇక మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుస్తారు, విందు వినోదాలలో పాల్గొంటారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, అది మీ యొక్క కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు। ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, అలాగే మంచి లాభాలను పొందుతారు। ముఖ్యంగా ఈ రాశివారు మీ యొక్క వ్యక్తిగత సంబంధమైన విషయాలను ఎవరితో చర్చించుకోవద్దు, అది మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, ఎందుకంటే ముఖ్యమైన విషయంలో ఈరోజు మీకు అభివృద్ధి కనిపిస్తుంది। మీరు మీ విషయాలను ఎవరితో అయినా చెప్పడం వలన మీ అభివృద్ధికి అడ్డుకట్ట తగిలినట్టే అవుతుంది। ఇక మీ యొక్క దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది, మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుంది, కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది। ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి। ఇక ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి మీకు అనుకూలమైన పరిస్థితులు మరిన్ని కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీకు కలుగుతాయి।